తహవూర్ రాణా అమెరికాలో అక్కడ ఉన్నటువంటి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి. అతనికి ఉగ్రవాదానికి ఫండింగ్ ఇస్తున్నాడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసాలు చేసే ఉగ్రవాదులకి ఫండింగ్ ఇస్తున్నటువంటి విషయంగా ఇతని మీద కేసు నిరూపణయింది, ధృవీకరణ అయిపోయింది. ఇతడు ఇచ్చినటువంటి ఆధారంగానే, సమాచారం ఆధారంగానే భారత్లో కూడా ముంబై పేలుళ్ళ వెనకాల ఫండింగ్లో ఇతని హస్తం ఉందన్నటువంటిది అప్పట్లోనే తేలింది. భారత్ దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా కట్టింది. ఇతని మాకు అప్పగించండి అని అమెరికాకి లేఖ రాసింది. అమెరికా మామూలు వాటిట్లలో అయితే ఒప్పుకోదు, కానీ ఇలాంటి తీవ్రవాదం విషయంలో మాత్రం అన్ని దేశాలకి కూడా ఒప్పందాలు ఉండాలంది, అందులో భాగంగా వాడిని భారతదేశానికి పంపించమని కోరుతున్నారు అంటూ అక్కడ కోర్టులో భారత ప్రభుత్వం కోర్టులో వేస్తే అమెరికా ప్రభుత్వం కూడా మేము ఓకే అని చెప్పి అక్కడ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, వాడిని తీసుకెళ్ళమని చెప్పేసి పంపించమని చెప్పి. ఇక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సి అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖ నిర్ణయం ఆటోమేటిక్గా జరగాల్సి ఉంది. బట్ అమెరికా ఆలస్యం చేస్తుంది, మరి ఎందుకో తెలియదు. ఈలోపుగా వాడు కోర్టుకి వెళ్ళాడు, వెళ్ళి అప్పీల్కి వెళ్ళాడు, ఈ కేసు నన్ను బయటికి పంపించొద్దు, ఇండియాకి పంపించొద్దు, వాళ్ళ దగ్గర మానవ హక్కులుండో, పౌర హక్కులుండో, జైళ్లలో సరిగ్గా మంచి సదుపాయాలు ఉండవు, అట్లాగే అక్కడ ఎన్కౌంటర్లు చేసేస్తారు ఉగ్రవాదులు అన్న పేరుతో, నేను అమాయకుడిని, శిక్షపడ్డాడు అమాయకుడు ఎట్ అవుతాడు, అక్కడ ఉరే లేదు, అందుకే అది భారత్లో అయితే ఉరేస్తారు. అది ఇక్కడ మెయిన్ పాయింట్. పాకిస్తానీ ఆరిజిన్ కెనడియన్ బిజినెస్మెన్ తహవూర్ రాణా హ్యాస్ ఫైల్డ్ ఎ పిటిషన్ ఇన్ ద యుఎస్ కోర్ట్ ఛాలెంజింగ్ హిస్ ఎక్స్ట్రడిషన్ టు ఇండియా, వేర్ హీఈస్ ఫేసింగ్ ట్రయల్ ఇన్ కనెక్షన్ విత్ ద 2008 ముంబై టెర్రర్ అటాక్. వాడు ప్రస్తుతం పైకోర్టులో కేసు వేశాడు, నన్ను పంపించొద్దు అని.